హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఆయుష్మాన్ భారత్ కార్డు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పబోతానండి. కామెంట్ సెషన్లో కొంతమంది కొన్ని విషయాలు అడిగారు అనమాట. అయితే వీడియో దగ్గర ముందు వెళ్ళిన విషయాలు మీరు మరింత తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అంతే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక, సో చాలామంది ఏంటంటే ఈ యొక్క బెనిఫిషరీ పోర్టల్ నుంచి, ఓకేనా, బెనిఫిషరీ పోర్టల్ నుంచి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ యొక్క పిఎంజేవై కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటిని అసలు ఎట్లా జనరేట్ చేయాలి, ఎట్లా డౌన్లోడ్ చేయాలి, ఎట్లా అంటే విషయాలన్నీ కూడా చాలామంది తెలుసు. అట్లే చాలామంది కార్డ్స్ అనేవి పెండింగ్లో ఇంకా ఉన్నాయని చెప్పేసి కూడా కామెంట్లు అడుగుతున్నారు. అయితే ప్రీవియస్ వీడియోలో అసలు ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ఈ కార్డ్ని అంటే మనకి ఒక పిఎంజేవై ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్కి ఎట్లా అప్రూవ్ చేసుకోవాలి అనేది విషయాలు మీకు క్లియర్గా చెప్పాను, ఓకేనా. అయితే ఇంకా కొంతమంది ఏంటంటే అసలు ఈ కార్డ్స్ అనేవి ఫిజికల్ ఫార్మెట్లో మనకి రావా, అంటే లైక్ ఇప్పుడు మనకి ఆధార్ కార్డు కానివ్వండి, అట్లాగే మనకి పాన్ కార్డు అండ్ ఈ యొక్క ఓటర్ ఐడి కార్డు ఇట్లా ఫిజికల్ ఫామ్లో వస్తున్నాయి కదా, అట్లాగే మనకి ఏంటంటే ఈ కార్డు, ఓకేనా, ఈ యొక్క పిఎంజేవై కార్డు అనేది మనకి ఫిజికల్ ఫామ్లో రాదా అని చెప్పేసి అడుగుతున్నారు, ఎట్లా తీసుకోవాలని చెప్పేసి. అయితే మనకి ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాల్లో, ఓకేనా, సో మన గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ ఫిజికల్ ఫామ్ ఈ యొక్క పిఎంజేవై కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే మీరు గ్రీవెన్స్ పెట్టండి, ఓకేనా. గ్రీవెన్స్ పెట్టిన కానివ్వండి, మీకు కార్డ్స్ అనేవి మీ చేతికి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట, ఓకే. సో లాస్ట్ వీడియోలో మేము చెప్పాను అసలు గ్రీవెన్స్ ఎట్లా ఇక్కడ రేజ్ చేయాలి అనేది, ఓకేనా, రిజిస్టర్ ఎవర్ గ్రీవెన్స్ అని చెప్పేసి మనకు ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనికి సంబంధించిన లింక్ అట్లాగే ఒక వీడియో కూడా చేశానండి దీనికి సంబంధించిన వీడియో, ఓకేనా, కార్డు స్టేటస్ పెండింగ్ ఈ యొక్క ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి. దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో కానివ్వండి, అండర్ స్క్రీన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇక్కడ గ్రీవెన్స్ పెట్టారనుకోండి, మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కానివ్వండి, ఓకేనా, పిఎంజేవై సంబంధించిన ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీకైతే సాల్వ్ అయిపోతుందండి. ఎందుకంటే నాకున్న ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయిపోయాయి అనమాట. మీరు ఎప్పుడైతే గ్రీవెన్స్ పెడతారో సమ్ డేస్ తర్వాత ఈ యొక్క ఎన్హెచ్ఏ టీమ్ ఏదైతే ఉందో, ఓకేనా, నేషనల్ హెల్త్ అథారిటీకి సంబంధించిన టీమ్ ఏదైతే ఉందో మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారండి. విత్ మీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన సిబ్బంది కానివ్వండి, అక్కడున్న ఏఎన్ఎంస్తో, ఓకేనా, ఏఎన్ఎంతో సహా అందరూ కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారన్నమాట. అసలు మీ ప్రాబ్లం ఏంటంటే మీరు ఇట్లా గ్రీవెన్స్ రైజ్ చేశారు కదా, సో మీ ప్రాబ్లం ఏంటని చెప్పేసి. సో మీకు ఏదైనా ఈ బెనిఫిషరీ పోర్టల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి, ఓకేనా, కేవీసీ సంబంధించి కానివ్వండి, అట్లాగే ఈ కార్డు సంబంధించిన మీకు ఇంకా అప్రూవ్ కాకపోయినా కానివ్వండి, సో మీ ప్రాబ్లం అయితే వాళ్ళు సాల్వ్ చేస్తారు. అట్లాగే ఫిజికల్ ఫార్మాట్లో కార్డ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట, ఓకేనా. మీకు కార్డు కావాలని చెప్పేసి మీరు ఇక్కడ గ్రీవెన్స్ రేజ్ చేసినా కానివ్వండి, సో మీకు కార్డు ప్రొవైడ్ చేస్తారన్నమాట, ఓకే. సో బట్ ఏంటంటే మనము మాకు దగ్గరలో ఉన్న హెల్త్ అథారిటీ అంటే మనము హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే ఏఎన్ఎంస్ కానివ్వండి, అలాగే గ్రామవాడ సచివాలయాన్ని కాంటాక్ట్ అవ్వాలి. వాళ్ళు మనకి కాల్ చేస్తారు, కాల్ చేసిన తర్వాత మనం వాళ్ళని కాంటాక్ట్ అయితే తప్పనిసరిగా మీకు ఫిజికల్ ఫార్మాట్లో కూడా కార్డ్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా జనరేట్ అవుతున్నాయి, సో చాలామందికి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు రాకపోతే కనుక ఆ విధంగా కూడా మీరు తీసుకోవచ్చు, ఓకేనా. సో మీకు ఎట్లాంటి పెండింగ్ ఉన్నా కారండి, ఇంకా మీకు కార్డు పెండింగ్ ఉన్నా కారండి ఎన్హెచ్ఏ పోర్టల్లో, సో ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతాయి. నాకైతే రీసాల్వ్ అయిపోయింది, నన్ను చాలామంది కాంటాక్ట్ అవ్వరు అనమాట, ఈ యొక్క నేషనల్ హెల్త్ అథారిటీ సంబంధించిన టీం అయితే నన్ను కాంటాక్ట్ అయింది. సో అప్పటికే నా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయిందనమాట, ఓకేనా. సో వాళ్ళు నా దగ్గర నుంచి ఒక లెటర్ అయితే అడిగారనమాట, అంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, సో మాకు ఒక లెటర్ ఇవ్వండి అని చెప్పేసి నేను ఒక లెటర్ అయితే ప్రిపేర్ చేసి సో వాళ్ళకైతే వాట్సాప్ ద్వారా త్రూ చేశాను. అంటే వాళ్ళు ఈ కేసుని వాళ్ళు అంటే మనం గ్రీవెన్స్ పెడతాం కదా, దాన్ని వాళ్ళు క్లోజ్ చేసుకోవాలి కాబట్టి మనం ఒక లెటర్ అయితే వాళ్ళకి సబ్మిట్ చేయాలండి. అయితే మీకు ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా ఈ గ్రీవెన్స్ పోర్టల్ నుంచి మీరు మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లం అయినా కానివ్వండి, అంటే ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు సంబంధించిన పెండింగ్స్ ఉన్నా కానివ్వండి, లేకపోతే కేవీసీ సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి, కార్డు జనరేట్ అయిపోయినా, సో మీకు కొంతమందికి అంటే బెనిఫిషరీ నాట్ ఫౌండ్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది కదా, సో అట్లాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, మీకు ఫిజికల్ ఫార్మాట్లో కార్డు కావాలన్నా కానివ్వండి, ఓకేనా. సో ఎట్లా, సో ఏ విధమైన ప్రాబ్లం అయినా మీరు సాల్వ్ చేసుకుంటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ పోర్టల్ నుంచి, ఓకేనా. రిజిస్టర్ గ్రీవెన్స్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుందా, సో దీన్ని క్లిక్ చేస్తే కనుక మనకేంటంటే మన ఎట్లా గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ ఫైల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేసి మీరు ఇక మనకి పిఎంజేవై కనిపిస్తుంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకుని రిజిస్టర్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి మనకి ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఈ ఫామ్ మీరు ఫిల్ చేసి ఎన్సెక్గా మీరు మీకున్న ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. మీకు ఈ యొక్క ఎన్హెచ్ఏ టీమ్ నేషనల్ హెల్త్ అథారిటీ టీమ్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది, సో మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తుంది అనమాట. ఇది పక్కాగా చెప్తున్నాను, నాకు జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను, ఓకేనండి. చూసారు కదా, సో చాలామంది కామెంట్ సెక్షన్లో ఇంకా అడుగుతూ ఉన్నారు ఈ విషయాల గురించి, అందరికీ ఉపయోగపడుద్ది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వేగంగా లైక్ బటన్ లైక్ చేసి మంచి ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే నచ్చారు మీరు మంది తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మంది సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.